ఉగాది సందర్భంగా శ్రీశైలంకు పాదయాత్రను వెళ్తున్న ఓ భక్తుడు అస్వస్థతకు గురైన ఘటన కర్నూలు జిల్లా భీముని కొలనులో సంభవించింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆ పాదచారుణ్ణి ఆసుపత్రికి తరలించారు. వివరాల్లోకి వెళ్తే శనివారం తెల్లవారుజామున 5:15 భీముని కొలను శ్రీశైలం నల్లమల అడవుల్లో నడకదారిలో వెళ్తున్న భక్తుడు శ్వాస ఆడక అస్వస్థతకు గురై పూర్తిగా స్పృహ తప్పి పడిపోయాడు. అస్వస్థతకు గురైన భక్తుడు ఆక్సిజన్ కావాలని డైల్ 100 కి ఫోన్ చేయగా శ్రీశైలం ఎస్ఐ హరిప్రసాద్ మరియు సిబ్బంది కర్ణ రఘులతో పాటు శ్రీశైలం దేవస్థానం ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్సను అందజేశారు. భక్తుడు పరిస్థితి సీరియస్ గా ఉండడంతో అంబులెన్స్ లో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎక్కువ రండి.